టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదైంది. ఉచిత ఇసుక ముసుగులో అక్రమాలకి పాల్పడ్డారని ఏపీ ఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ అయింది. ఉచిత ఇసుక ముసుగులో 10,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగినట్టుగా సిఐడి దర్యాప్తులో వెల్లడైందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో A1గా పీతల సుజాత, A2గా చంద్రబాబు, A3గా చింతమనేని, A4గా దేవినేని ఉమా పేర్లను చేర్చారు. అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది. వైఎస్ జగన్ సర్కార్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వరుస కేసులు మోపుతుంది. 3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడుపై లిక్కర్ కుంభకోణంలో ఎఫ్ఐఆర్ జారీ చేసింది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్లో ఇసుక కుంభకోణం జరిగిందంటూ కేసు నమోదు చేశారు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదైంది. ఉచిత ఇసుక ముసుగులో అక్రమాలకి పాల్పడ్డారని ఏపీ ఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ అయింది. ఉచిత ఇసుక ముసుగులో 10,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగినట్టుగా సిఐడి దర్యాప్తులో వెల్లడైందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇక ఎఫ్ఐఆర్లో A1గా పీతల సుజాత, A2గా చంద్రబాబు, A3గా చింతమనేని, A4గా దేవినేని ఉమా పేర్లను చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి. కేసుల పరంపర మాత్రం చంద్రబాబుని వెంటాడుతుంది అనేది చెప్పవచ్చు. ముఖ్యంగా కూడా సిఐడికి సంబంధించి ఇప్పటికే 5 కేసులు నమోదు కాగా తాజాగా ఈ రోజు మరో కేసు అక్రమ ఇసుక కేసు నమోదు అవడం జరిగింది. మొత్తంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇప్పటి వరకు ఆయన మీద దీంతో కలిపి 5 కేసులు నమోదు అని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అసైన్డ్ ల్యాండ్ సంబంధించిన కేసు, అక్రమ మద్యానికి సంబంధించి అయిన కేసు ఒకటి, ఫైబర్ నెట్ కేసు, ఇసుక ఇప్పుడు ఉన్న ఇసుక అక్రమ కేసు, స్కిల్ స్కామ్, మొత్తం కూడా 6 కేసులు సిఐడి నమోదు చేసింది. ఈ ఇవాళ ప్రత్యేకంగా కూడా ఇసుక సంబంధించి గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఈ ఉచిత ఇసుక పాలసీ అనే దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా కూడా ఇసుక అందించే ప్రక్రియ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. ప్రభుత్వానికి సంబంధించి ఖజానా ఏదైతే ఉందో ఈ ఖజానాకి పెద్ద ఎత్తున కూడా గండి కొట్టడం జరిగింది. అవినీతి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల్లో జరిగిందనే ఆరోపణలు అయితే చేస్తూ ప్రజెంట్ ఈ దీనికి సంబంధించి ఈ కేసును అయితే నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మైనింగ్ శాఖ అధికారులు వాళ్ళు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే ఇసుక అక్రమాలు ఉన్నాయో దానికి సంబంధించి సిఐడికి ఫిర్యాదు చేయించడంతో సిఐడి దాని మీద కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు విచారణలో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగినట్లుగా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ కేసులో అప్పుడు మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీతల సుజాతని A1 ముద్దాయిగా చేర్చారు. సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు A2గా, A3గా చింతమనేని ప్రభాకర్, A4గా దేవినేని ఉమా అని చేస్తుంది జరిగింది. వీళ్ళే కాక మరికొంతమంది కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం చంద్రబాబుకు సంబంధించి ఏదైతే కేసులు ఉన్నాయో ప్రతి కేసు కూడా ఏదో ఒక విధంగా కూడా సిఐడికి సంబంధించి సిఐడి కేసులు అయితే ఇదే విధంగా కూడా కొనసాగిస్తున్న ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మొన్నైతే మద్యానికి సంబంధించి కేసు నమోదు కాగా నేడు వచ్చేసి పాలసీకి సంబంధించినటువంటి కేసు నమోదు అయితే జరిగింది. ఈ విధంగా చంద్రబాబుని అయితే సిఐడి తన కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవికృష్ణ.